Yes. Kausalya Supraja Rama Purva Sandhya Pravartate. ఏడింటికి లేవాల్సిన ఆనందరావు 9 అయింది, ఇంకా లేవలేదేంటి ఆనందరా? ఆనందరా మాట్లాడలేదేంటి? హలో 1 0 8 1 0 8. ఎక్కడ? ఇక్కడే సార్. ఎప్పుడు నాకు ఆనందరావు ఇబ్బంది పెట్టలా, నేనే ఆనందరావుని ఇబ్బంది పెట్టా. నీ ఆత్మకి శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆనందరావు. ఒక్క నిమిషం, అందరు వట్టి చేతులతో వెళ్తారు, నా ఆనందరావు మాత్రం వట్టి చేతులతో వెళ్ళడానికి లేదు. బెడ్రూమ్ లో ఉండాల్సి స్ట్రెచర్ మీద ఉన్నానంటే ఎవరా మీరు? నువ్వు చచ్చిపోయావని ఆయన ఫోన్ చేశాడు. ఆనందరావు సావలేదా? ఏంటి చంపేది? మేము 100 డెడ్ బాడీలు చూసాం, ఏ డెడ్ బాడీ ఇలా రివర్స్ అవ్వలేదు. నువ్వెందుకు రివర్స్ అవుతున్నావు? ఏమైందండి? నేను పోయానని ఆ దరిద్రుడి వీళ్ళకి ఫోన్ చేశాడంట, అందుకే వీళ్ళేమో నన్ను మార్చికి తీసుకెళ్తున్నారంట. నువ్వు ఎక్కడ వచ్చావే? నేను బాత్రూమ్ లో స్నానం చేస్తున్నానండి, ఈ గ్యాప్ లో బెడ్ మీద నుంచి ఎత్తుకొచ్చినట్టున్నారు వీళ్ళు. మీ తొక్కలో డిస్కషన్ ఏంటి? ఎందుకు నువ్వు బతుకున్నావా చచ్చావా? రేపు బతికే ఉన్నాను రా. మాకెందుకు టైం వేస్ట్? సరే మంచి కొంచెం అందరూ వస్తారు, యజమాన పారు. ఏంటి విట్లాచార్య, ఇది మైండ్ ఏమన్నా తప్పిందా నీకు? నేను పోయినాను 1 0 8 ఫోన్ చేస్తావా? అంటే ఆనందరావును రోజు 7 లేస్తావు కదా, 9 కూడా అయింది, ఈ టైంకి లేకపోయేసరికి నాకు భయం వేసి నేను 1 0 8 ఫోన్ చేశాను. ఆనందరావు నిన్న నువ్వు పెట్టిన టార్చర్ కి 2 పెగ్గులు మంది వేసుకొని పడుకున్నాను రా, అందుకే లేవలేదు. నువ్వు మంది వేసుకొని పడుకున్నావు, పురుగుల మందు తాగి పడుకున్నావు, నాకేం తెలుస్తుంది ఆనందరా? ఎక్కడ తగిలావరా నువ్వు నాకు? నీ వల్ల నీ భయం వల్ల మేల్కొనున్నా ఇబ్బంది, పడుకున్నా ఇబ్బంది. అరే బాంబులు పెట్టి చంపేవాడిని ఉగ్రవాది అంటారు, భయంతో ఎదుటివాడిని చంపేవాడిని ఏమంటారా? తెలీదు ఆనందరా, భయంతో ఎప్పుడు నేను ఆలోచించలాచార్య అంటారా? ఏం చేయమంటావు ఆనందరా? తల్లిదండ్రులు అంటే ఆస్తులు అంతస్తులు ఇచ్చేస్తారు, మా నాన్న నాకు వారసంగా భయంగా ఈ భయాన్ని ఇచ్చే తెలిపాడు, ఏం చేయమంటావు ఆనందరావు? నన్ను నీ భయం మీద బొంతపడా, పాడి కట్టండి. ఈ విట్లాచార్య దెబ్బకి నేను తెల్ల చీర కట్టుకోవాల్సి వస్తుందేమో అని భయంగా ఉందండి. ఎక్కడికైనా వెళ్ళిపోతామండి. వెళ్ళిస్తాడా? నేను బస్ స్టాండ్కి వెళ్ళాడు, కాలు పెట్టుకుని లాక్కొని వచ్చాడు. ఏంటి వర్షాకాలం వచ్చింది ఇక వర్షం రాలేదు, ఈ సంవత్సరం వర్షం కురుస్తుందా లేదా? మీ ఆవిడని పిలిచి పూజ చేయించు. హలో వాతావరణ శాఖ. Yes. సార్ వర్షాకాలం స్టార్ట్ అయింది, వర్షాలు ఏంటి సార్ ఇంకా రాలేదు? మేఘాలు కేరళ దాకా వచ్చి అయిపోయాయండి. కేరళకిలా మేఘాలు తీసుకురండి సార్ కొద్దిగా. ఏ ఊర్రా మీది? నేను వర్షం గురించి అడిగితే మీరు ఊరు గురించి అడుగుతారేంటండి మీరు? రై పెట్టారా ఫోన్ పెట్టే ముందు? హలో హలో, ఒక్కడికి వర్షం రావట్లేదు, బాధ్యత లేదు, ఒకడికి భయం లేదు. ఆనందరా, ఆనందరా ఏంటి ఇంకా వర్షాలు రాలేదంటే? ఆనందరా నిన్నేమో సూర్యుడు రాలేదని అడిగాడు, ఏమో వర్షాలు రాలేదన్నాడు, రేపు గాలి కనపడలేదని అడుగుతాడేమో. ఉందానంద్రా అలా వెళ్ళిపోతేలా, వర్షం గురించి వర్షపాతం వాడు చెప్పక పక్కింటాడు, నువ్వు చెప్పక నన్ను భయంతో చచ్చిపోమంటా ఆనంద్రా? ఇప్పుడు వర్షం పడకపోతే నీకేమైందంట? వర్షం గురించి ఏదైనా చెయ్యానందరా, కొద్ది భయంగా ఉంది. నేనేం చెయ్యాలరా? మాట్లాడకుండా మాట్లాడుతూ ఏదైనా మానవ ప్రయత్నం ఏదైనా చెయ్యానందరా, నాకు భయంగా ఉంది. ఆనందరా నువ్వు భయపడకరా, కత్తి పక్క తీరే, నేనే ఏదో ప్రయత్నం చేస్తాను రే. ఈ సంవత్సరం కూడా నాకు అన్నం దొరుకుతుంది ఆనందరావు.
జీవిలో ఉన్నావురా నువ్వు? కళ్ళు కళ్ళు మనిషిది మూవల్లి చిలుకే చేరగా, చల్లు చల్లు మని పులకింతల్లు పుడమే పాడగా. కళ్ళు కళ్ళు మనిషిది మూవల్లి చిలుకే చేరగా. వారం రోజుల నుండి భారీ వర్షాలు. వారం రోజుల నుండి వర్షం ఇలా ఆపకుండా కురుస్తుంది. ఇది అది కూడా తప్పేదా? ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఏంటి ఈ వర్షం ఏంటి ఆనందరావు? అర్థం కావట్లేదు, భయం వేస్తుంది ఆనందరావు. ఈ వర్షాన్ని చూస్తే కదా వర్షం రావాలి, వర్షం రావాలి అన్నా. నేనేదో బతకడానికి వర్షం రమ్మన్నాను, కానీ ఈ వర్షాన్ని చూసి చంపేసేలా ఉంది ఆనందరావు. నేను చేయమంటా ఈ వర్షాన్ని ఆప ఆనందరావు, భయంగా ఉంది. నీకెంతగా భయంగా ఉంటే మూసుకొని డోర్ తలుపేసుకొని కూర్చోమే కూర్చో. లోపల డోర్ వేసుకొని కూర్చున్నా కూడా పడద వచ్చి ఎక్కడ కొట్టుకుపోతాను, భయంగా ఉంది ఆనందరావు. ఎందుకు కొట్టిపోతారా వెదవా? ఎందుకు కొట్టిపోతావు? మనం కాలువకి కిలోమీటర్ దూరంలో ఉన్నాం, నీ ఇంట్లోకే వరద రాదులే. ఎందుకు రాదు ఆనందరావు? 7000 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రిటిష్ వాడు ఇండియాకి వచ్చినప్పుడు కిలోమీటర్ల ఉన్న కాలువ మన ఇంటికి రాదు ఆనందరావు? పాయింట్ పాయింట్. వరదలు వచ్చి ఎంత మంది చచ్చిపోతారో నాకు తెలియదు, కానీ నీ లాజిక్ ప్రతి ఓడు చచ్చిపోతాడు. వర్షపాతం వాళ్ళు అర్థం చేసుకోరు. వర్షం ఆగిపోయింది, చాలా ఆపిగుంది. ఇప్పుడు వర్షం ఆగిపోయింది అని సంతోషం ఉంది, కానీ మళ్ళీ చీకటి స్టార్ట్ అయింది, బాధ స్టార్ట్ అయింది. మళ్ళీ చీకట్లో ఒక్కడో పడుకోవాలంటే భయం. ఆనందరా ఏంటి వర్షం ఆగిపోయింది కదా? వర్షం ఆగిపోయింది ఆనందరావు, కానీ చీకటి స్టార్ట్ అయింది మళ్ళీ. చీకటి ఈ చీకట్లో ఒంటరిగా పడుకోవాలంటే నాకు భయంగా ఉంది ఆనందరావు. నేనేం చేయాలి? ఇద్దరం రా ఆనందరావు, తోడుగా ఒకరికొకరు పడుకుందాం. ఇంత తోడుగా పడుకోవడానికి మన ఇద్దరమే భార్య పడతామా? నేను పడుకోను, నేను లోపల పడుకుంటాను. అయినా నాకు పిల్లలు లేటారని బయట వాళ్ళందరూ డౌట్ పడుతున్నారు. బీడు బారిన భూమిలో ఎంత వర్షం పడినా ఏం లాభం ఆనందరావు? పంటలు పండాలిగా. నువ్వు అలా అనకు ఆనందరావు, ప్లీజ్ ఆనందరావు. ఇతర పడుకుందా, భయంగా ఉంది ఆనందరావు. ఇదిగో నువ్వు భయపడకడానికి దండం పెట్టానందరావు. నీకేమైనా ఇబ్బంది పెడుతున్నాను ఆనందరావు? లేదురా, ఒక మనిషి వల్ల నీ పేరులో ఆనందం తప్ప జీవితంలో ఆనందం ఉండదని చిన్నప్పుడే స్వామీజీ చెప్పాడు రా. కానీ అది నా పిల్ల వల్ల అనుకున్నాను, నీ వల్ల అనుకోలేదు, నీ వల్ల అనుకోలేదు. నా తప్పేం లేదు కదా అంతా, నాదే తప్పు. అంతే, నీ ఇంటి పక్కన తక్కువ డబ్బులకి ఇల్లు దొరికిందని కొన్నాను చూడు, నాదే తప్పురా. సరే ఆనందరా పడుకో. ఆనందరా ఆనందరా. ఏంటి ఎవడో నాకు కళ్ళలో కత్తి పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఆనందరావు. నేనేం చేయాలరా? నువ్వు మేల్కో ఆనందరావు, నేను పడుకుంటా. భయం ఎంత భయంకరంగా ఉంటదని కళ్ళ కూడా ఉంచలేదురా. సర్లే ఆనందరా, నువ్వు పడుకోవాలి, నువ్వు అన్కంఫర్ట్గా ఏదో ఫీల్ అవుతాను, నేనే మేల్కుంటాలి. అమ్మ వాడు రాని వాణ్ణి ఈరోజు నేను వదలను. వచ్చా అంటే చంపేస్తానే అనుకుంటున్నావు ఆనందరా? లే ఆనందరా, వాడు వస్తున్నాడు ఆనందరా, ఇటు నుంచిరా. నువ్వు లే ఆనందరా, వాడిని ఎట్టి పరిస్థితిలో వదలను ఆనందరా, రెడీగా ఉండు ఆనందరా. నువ్వే కదా నా కళ్ళోకి వచ్చింది ఆనందరావు. ఆనందరావుకి నీకు తేడా తెలియదా? నాకు ముసుకేసుకుని వచ్చింది. నన్నే భయపెడతారు నువ్వు ఆనందరా? వాడిని చంపేస్తా. ఏంటి ఆనందరావు ఏడమ్మా? ఆనందరావు వాడేరా ఆనందరావు, నిన్ను తిరుగుతున్నా. ఏమండి ఏమండి, హాస్పిటల్ తీసుకెళ్ళాను. సరేనండి.